ఎన్నికల ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. అందులో భాగంగా బీఎస్పీ నుంచి గుండాల మదన్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా సాగుతుంది, ఇయాల తన ఎన్నికల మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రోడ్ షో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఏ విధంగా ప్రణాళిక ప్రకారం తీసుకెళ్ళబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉన్నది? ఈరోజు ప్రవీణ్ కుమార్ కూడా వస్తున్నారు, ఆయన రోడ్ షో ప్రయాణం ఎలా ఉంటుంది? మా ప్రచారం అయితే బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. బహుజనవాదం, బీసీ వాదం బాగుంది. నర్సంపేటలో ఇక్కడ 95% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలే ఇవాళ డిసైడ్ చేయబోతూ ఉన్నారు. తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ 12 గంటలకు షార్ప్గా హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి నర్సంపేటలో పాకాల జంక్షన్ నుంచి వెళ్ళి అంబేద్కర్ జంక్షన్ నుంచి వెళ్ళి అంగడి నుండి ఇక్కడ ఆర్ఎంపి గెస్ట్ హౌస్ దగ్గర కార్నర్ మీటింగ్ ఉంటుంది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మా బీఎస్పీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే గత పాలకులు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం ఒరగలేదు, యువత ఉద్యోగాలు లేక నిరాశ నిష్పలతో ఉన్నారు. ఇవాళ చేసుకుందామంటే చేతిండ పని లేదు. ఇవాళ రైతు సెక్టర్లో కూడా వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఇన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అనేవి అన్నీ మారలేదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత బాగా బహుజనవాదం పెరిగి మన రాజ్యం వస్తేనే మనం ఇలాంటి అన్నీ చేసుకోవచ్చు, చట్టాలు మార్చుకోవచ్చు, తర్వాత మన బతుకులు మారుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఇవాళ వారు వచ్చిన తర్వాత చాలా కదలికలు రాబోతాయి నర్సంపేట నియోజకవర్గంలో. బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంత నామమాత్రంగా ఉంది, అటువంటి అప్పుడు మీరు రాజకీయం చేస్తున్నప్పుడు మీరు బీఎస్పీ పార్టీ ఎందుకు ఎంచుకోవడం జరిగింది? బీఎస్పీ పార్టీని ఇక్కడ ప్రజలు ఆదరించే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉంది సార్. ఇప్పుడు ఒకనాడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకు 5 రూపాయలు లేరు. నేనే మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ నియోజకవర్గంలోకి వచ్చిన ఆనాడు తెలంగాణ నినాదంతో ఊరికి ఒకళ్ళిద్దరిని దొరకబట్టి వాళ్ళను మాట్లాడి ఆ సిద్ధాంతం ఎక్కించి మనకు నిర్ణయం జరుగుతుందని చెప్పి ఇవాళ అధికారం ఫామ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇవాళ బీఎస్పీ పార్టీ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ, యూపీలో 4 సార్లు పరిపాలించిన పార్టీ. ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ కూడా వేలాది సంఖ్యలో ఊళ్ళల్లో మేము గ్రామ కమిటీలు వేసుకుందాం. ఇవాళ స్పెషల్గా ఈ అగ్రవర్ణ పార్టీ నాయకులకు అంటే నర్సంపేటలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్కు బీఆర్ఎస్ కూడా రెడ్డి వర్గం నాయకులు ఉన్నారు. ఇవాళ ఆ రెడ్లకు కూడా జెండా మోసేది కార్యకర్తలు కానీ వాళ్ళ వెనక తిరిగేటోళ్ళు కానీ జేజేలు కొట్టేది అంతా బీసీఎస్సీ ఎస్టీలే. ఇవాళ వాళ్ళందరూ మా వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, అరే మన గమ్యస్థానం మన స్థానం ఇది కాదు, మన స్థానం వేరే ఉంది, మనందరం మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డాక్టర్ మదన్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేద్దాం, వాళ్ళైతేనే మనం మనల్ని నడిపిస్తారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టే రెడ్డి నాయకులు నమ్మిస్తాను, ఇది ఇస్తాం అది ఇస్తాం, కాంట్రాక్ట్ ఇస్తాం, బిల్లు ఇప్పిస్తాం, బ్లాక్మెయిల్ చేసుడు ఈ పద్ధతి చేస్తాను తప్ప నిజంగా వీళ్ళు ఏం చేయట్లేదని వాళ్ళకి అర్థమైంది. ఇవాళ వాళ్ళందరూ కూడా మారుతూ ఉన్నారు. పార్టీ బ్రహ్మాండంగా మేము ఒక 5000 మందితోనే నామినేషన్ వేసినాం. మరి ఇక్కడ కొత్త పార్టీ కదా, పార్టీ లేనిదే అంత క్యాడర్ మాకు కదిలిరారు కదా. ఇవాళ యూత్, ముఖ్యంగా యూత్ నిరుద్యోగుల ముందస్తామని విజ్ఞప్తి చేస్తాము. మీకు బీఎస్పీ పార్టీకి ప్రవీణ్ కుమార్ గారు స్టేరో టీమ్ ఉంది, ఆ స్టేరో టీమ్ మీకు ఎంతవరకు సహకరిస్తుంది? బ్రహ్మాండంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసేదంతా స్టేరో టీమ్నే. సారు గురుకులాల కార్యదర్శి ఉన్నప్పుడు వారి దగ్గర చదువుకొని గొప్ప వాళ్ళైన విద్యార్థులందరూ స్పేరెడ్ నెట్వర్క్లో ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా గ్రామాలలో ఊరికొక్కలుంటే చాలు ఆ ఊరు మొత్తం మార్చేస్తాను. ఇవాళ 15-20 తండాలు ఆ ఊళ్ళో మొత్తం గ్రామ గిరిజన తండాల నుంచి వెళ్ళి బాగా చేరికలు వచ్చినాయి. దాని కారణం ఆ స్వేరోలే. ఇవాళ వాళ్ళు ఆ స్వేరోలు ఎడ్యుకేట్ చేస్తాను పబ్లిక్ని. ఇవాళ సార్ గురుకుల కారు చేసినప్పుడు ఇంత మంచి విధానం ఇచ్చిండు, ఇంత మంచి పరిపాలన చేసిండు, ఆయన ఏ జిల్లా ఎస్పీగా చేసినా ఎక్కడ చేసినా కూడా అంత చక్కటి నీతివంతంగా పనిచేసిండు. కాబట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ అప్పుల కుంపటి, అస్తవ్యస్త పాలన, చిందరవందరంగా నిర్ణయాలు ఇవన్నీ కూడా పోతాయని ఇవాళ స్వేరటం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాను. ప్రజలు చాలా
మారుతా ఉన్నా. బీఎస్పీ మేనిఫెస్టో ప్రజలకు ఎటువంటి భరోసా అయ్యగలుగుతారు? మా మేనిఫెస్టో ప్రజల్ని నమ్మించే విధంగా లేదు. వాళ్ళని ఓట్ల కోసం తైలాల్లాగా ఇదిత్తం అదిత్తం ఉచితాలు ఇత్తామని చెప్పే మేనిఫెస్టో కాదు మాది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు మంచి చేతి నిండా వృత్తి ఉండాలి, వాళ్ళ పిల్లలకి మంచి చదువు అందాలి, మంచిగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం దొరకాలి, వాళ్ళ కుటుంబంలో ఏదైనా అనారోగ్య పాలైతే మంచి వైద్యం అందాలి, ఇది కోరుకుంటూ ఉన్నారు. ఇలా ఉచితాలు ఇంటికొక 3,000-4,000 ఇచ్చినట్టు చేసి, ఇంటికొక 10,000 ఇచ్చినట్టు చేసి, ఇంటికి 100,000 రూపాయలు మళ్ళా ప్రభుత్వం మనకు తెలియకుంటేనే మన జేబుల నుంచి వెళ్ళి లాక్కుంటూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఉచితాలు ఎప్పుడు అందాలి, ఎవరికి అందాలంటే అసలు తిండి లేదు, బ్రతకడమే కష్టం ఉన్నది ఈ ఫ్యామిలీ అన్నప్పుడు ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందిస్తాం. ఏ ప్రభుత్వం అయినా అదే చేయాలి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా డబ్బు అప్పనంగా పంచిపెట్టి ఇవాళ అప్పుల పాలు చేసే విధానం మాది కాదు. ఇవాళ 40-50 ఎకరాలున్న రైతులకు కూడా ఈ రైతు బంధు ఇచ్చేసి కోట్ల రూపాయలు ఆ అగ్రవర్ణాలకు తీసుకుపోయి ఇస్తున్నా తప్ప నిజంగా పేదలకు ఈ ఫలితాలు అందట్లేదు. మా విధానం మంచి చేతి నిండా పని, మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి వైద్యం ఇవి అందిస్తే ప్రజలు సుఖ సంతోషం ఉంటారని మేము అదే మా మేనిఫెస్టోలో అదే ముఖ్యంగా చేర్పించినాం. మదన్ కుమార్కు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ప్రజలు? మదన్ కుమార్కు ఓటు వేయాలి తప్పకుండా. 30 సంవత్సరాల తర్వాత ఈ నర్సంపేట గడ్డ మీద ఓంకార్ తర్వాత ఏకైక బీసీ వ్యక్తిని నేను, ఈ ఎన్నికల బరిలో ఉండి వాళ్ళకు పోటీగా గట్టిగా నిలబడ్డ వ్యక్తిని నేను. మాది ముదిరాజ్ సామాజిక వర్గం. ఇవాళ 35,000 ఓట్లు ముదిరాజులే ఉన్నాయి, మా బీసీలే 60% ఉన్నాయి, మా ఎస్సీ ఎస్టీలే కూడా మొత్తం కలిసి 95% మనమే ఉన్నాం. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి నర్సంపేట నియోజకవర్గానికి టీఆర్ఎస్ జెండా పట్టుకొచ్చి ఈ నేను తయారు చేసిన టీం ఇదంతా ఇవాళ పెద్ది కానీ, అంతకుముందున్న లక్ష్మణరెడ్డి కానీ, ఇక్కడున్న నాయకత్వం, దుగ్గొండి 40 మండలం ఉన్న నాయకత్వం అంతా నా ఆధ్వర్యంలో చేర్పించిన. నేను అత్యంత కష్టపడి ఉద్యమంలో పనిచేసిన, ఆనాడు లక్షలు వెచ్చించి కార్యక్రమాలు చేసిన, అయినా నాకు న్యాయం జరగలేనులా. ఇవాళ బీఎస్పీ పార్టీ బహుజనవాదంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీలో చేరిన తర్వాత నన్ను గుర్తించి ఇవాళ మా బీసీ 60 టికెట్లు ఇచ్చి, అంటే ముదిరాజులకు రాష్ట్రంలో 8 టికెట్లు ఇచ్చి మాకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన వ్యక్తి. ఇవాళ ఇలాంటి మమ్మల్ని గౌరవించి మాకు గౌరవించిన వ్యక్తికి ఓట్లు వేద్దామని ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ అనుకుంటా ఉన్నారు. నాకు నేను హైలీ ఎడ్యుకేటెడ్, ఒక డాక్టర్గా వైద్య సేవలు అందించిన 3-4 మండలాలకి నా పేషెంట్లకు నేనంటే ఏందో తెలుసు. నేను మా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునికి పనిచేస్తా ఉన్నా, మా బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుని పనిచేస్తా ఉన్నా, అంటే ఒక సామాజిక కార్యకర్తగా నేను అనేక ఉద్యమాల్లో పాల్పంచుకుంటా ఉన్నా. నాకు నర్సంపేట సమస్యల విషయంలో, నర్సంపేటకి ఏమేం చేయాలి విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. మరి ఇట్లాంటి వాళ్ళు మీ గొంతుగా ఎప్పుడైనా ప్రజలు ఏమనుకుంటారంటే, ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు. మనం అడుక్కుంటే కాదు, మనం ప్రశ్నించి మన హక్కులు సాధించుకోవాలనే పద్ధతులు ఆలోచించేవాళ్ళు. మనం దేహేని అడుక్కోవాల్సిన అవసరం లేదు, చట్టసభలలో మనకు రావాల్సిన వాట గట్టిగా అడిగి కొట్లాడి తెచ్చుకునే నాయకుడు కావాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ తరపున కొట్లాడడానికి అసెంబ్లీలో ఏ సమస్యనైనా గలం ఇప్పించి, నర్సంపేట గలం ఖచ్చితంగా ఈ సమస్య మీద, ఒక్క నర్సంపేట నియోజకవర్గమే ఇవాళ రాష్ట్రానికి ఆదర్శం, అన్ని ప్రశ్నలు అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఈయన డెప్త్గా పోయి అడుగుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన విధానం. చట్టసభలో కావాల్సింది కూడా అదే. అన్ని మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వం ఎవరైతే వెంకటింక నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళని ప్రశ్నించి కరెక్ట్ గాడీలు పెట్టడమే ఇవాళ ఎమ్మెల్యేల పని. కాబట్టి వీళ్ళ తరపున నేను ప్రశ్నిస్తా, నర్సంపేటకు కూడా అన్ని నిధులు తెచ్చి మంచి డెవలప్ చేయడానికి కృతజ్ఞత ఉన్నాను. దాదాపు ప్రజలు నాకే పట్టం కడతారని నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పలేము మెజార్టీ అని. మొత్తానికైతే గెలుస్తాము. ఒకవేళ మా ఎస్సీ ఎస్టీ బీసీ మా ముదిరాజులు అందరు కలిస్తే 100,000 ఓట్లకు పైన గెలుతాం. కానీ మా వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీలో సర్పంచ్గా ఉన్నాం, ఆ పార్టీలో మేము, మాకు బిల్లులు రాలేదు, ఇంకో నాయకుని దగ్గర కొంత అప్పు ఇప్పించిండు, ఇంకో నాయకు దగ్గర ఇంకోటి, ఈ విధంగా ఇరికించి వాళ్ళని, మా వాళ్ళనేది వాళ్ళ దగ్గర ఉంచుకుంటాను. అయినా పర్వాలేదు, ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటాను ఇదంతా. ఇవాళ మనం ఎటు ఉండాలి, మన జెండా అయింది రెడ్డి జెండా, వెల్మ జెండా భుజామని వేసుకుందామా,
లేదంటే మన బహుజన జెండా అంబేద్కర్ గారు కాన్సిరామ్ గారు జ్యోతిరావు పూలే గారు ఈ తయారు చేసిన సిద్ధాంతాలను నడిచే ఈ నీలి జెండా భుజం మీద వేసుకుందామని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఆ నాయకులు కూడా ఇవాల రాకపోతే రేపు సర్పంచ్లకో ఎంపీటీసీలకో రేపు జెడ్పీటీసీ ఎన్నికల అందరూ కూడా ఈ జెండా కండ వేసుకుంటారు ఇదే గత్యంతరం ప్రజలు మాత్రం నాయకులు చెప్తే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇవాల సర్పంచో ఎంపీటీసో చెప్పి అమ్మా కాంగ్రెస్కే అమ్మా టీఆర్ఎస్కే అంటే వాళ్ళు తిరస్కరిస్తారు మీరేం చేసిండు వాళ్ళు ఏం చేసిండు అని వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ఉచితాల పేరుతోని నమ్మవలికి మోసం చేసే వాగ్దానాలతోని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు ఇవాల ఏదైతే బీఎస్పీ పార్టీ మేనిఫెస్టోను ప్రజల ముందుకు ఇంటింటికి మేము కడపత్రం రూపంలో ఇస్తామన్నాం మహానుభావుల పేర్ల మీద దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కుమ్రం భీమ్ ఇట్లాంటి భూపోరాటాలు తెలంగాణ నైజాం సర్కార్ను మెడలు వంచి భూములు పంచిన ఆ పెద్ద మహానుభావుల పేర్ల మీద మేము ఆ స్కీమ్లో పేర్లు పెట్టుకున్నా ఉన్నాం అవన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీర్తాం మా ప్రజల కష్టాలు మేము పోరాటం చేస్తాం వాళ్ళ ముందుండి నడుపుతాం ఇవాళ ప్రజలు కూడా బహుజనవాదాన్ని ఈ సిద్ధాంతాన్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం ఉచిత పథకాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు బీసీలందరూ బహుజన సమాజ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు దాన్ని బలపరుస్తూ ఉన్నారు ఈ జరగబోయే ఎలక్షన్లో నా గెలుపు తథ్యం అంటున్నారు ఉండాల మదన కుమార్ కెమెరామెన్ రత్నంతో ప్రసాద్ రెడ్డి నర్సంపేట